जमींदार अबाई पे लख्यमी रामकृष्ण गारु पर्वाले बाबू ये बेटी दी ये रोज सीता पुट्टिन रोज पंडुगे सीता सीता वरु मा अम्माये बाबू हो पुट्टिन रोज पंडके इला लड्डू चेस्तारा अवुनु बाबू एदैना तीपि पदार्थं चेयटं मन आचारं मरी ना पुट्टिन रोज पंडगे एप्पुडु चेयलेदे लेदु बाबू
అందులో తాతయ్య గారికి ఒక బాధ ఉంది. బాధ ఎందుకు? తమరు పుట్టినరోజుని తమ తల్లి గారు మరణించారు. తాతయ్య గారికి ఆమె ఒక్కతే కూతురు. మీ పుట్టినరోజు పండుగ చేస్తే కూతురు జ్ఞాపకానికొచ్చి మళ్ళీ ఆయన గుండెల్లో గాయం రేగుతుందని భయం. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. అదేమిటి బాబు? అమ్మాయికి బర్త్డే ప్రెజెంటేషన్ కొనివ్వండి. ఇప్పుడు మేము తింటున్నదంతా తమసమ్మేగా బాబు. పర్వాలేదు, తీసుకోండి. తాతగారు ఉంటే ముందే ఏదైనా కానుక తెప్పించేవారు. నాకు అనుభవం లేదు బాబు. మరొక విషయం తాతగారు తమతో చెప్పమన్నారు. ఏమిటి? మన మేడ క్రింది భాగం అంతా బావురుమంటున్నది. ఆ పడమటి వైపు వాటా ఎవరికైనా కాపురానికి అద్దెకిస్తే మనకు కూడా కాస్త సందడిగా ఉంటుందని. అలాగే కాలేపండి. బ్యాంక్ ఏజెంట్ గారు ఎవరో కొత్తగా ఎవరు వచ్చారట, వారు అడుగుతున్నారు. మీ ఇష్టం. ఎవరండి మీరు? ఏమండో, మీకేమైనా చెవుడా? చెప్పేది వినిపించడల్లా? నాన్నగారితో ఏమైనా పని ఉంటే రేపు బ్యాంక్ వస్తారు, అక్కడ మాట్లాడండి. పండి పండి. ఇక్కడి నుంచి పోతారా, కుక్క నవ్వమన్నారా? చిన్న పెద్ద లేకుండా. లేకపోతే ఏమిటిది? పొమ్మంటే ముద్ర నిలబడతారే. అమ్మాయి, ఆయన ఎవరో తెలుసా? మా చిన్నబాబు గారు. అంటే? అంటే ఈ ఇంటి యజమాని. ఓ, మరి ఆ మాట చెప్పరేమండి? నేను తిడుతూ ఉంటే అలా నోరెల పెట్టుకు చూస్తారే. అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు కొంచెం తెలుసుకోవాలి. చెప్పపోతే ఎలా తెలుస్తుంది? ఏమిటి, జమీందారు గారు అని ఆయన మొహం రాసి పెట్టిందా? ఇదిగో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని రంగయ్య. అయ్యా, ఏంటి జమీందార్ గారు? ఏమిటమ్మా, మన మిక్కి బావు అనేటప్పటికి ఉలిక్కి పడి తెల్ల మగ్గ చాలే ఊరుకుందు. నీ అల్లరి చేస్తలు నువ్వును. పద లోపలికి పదమే మిక్కి. ఏమిటమ్మా ఇదంతాను? మరీ చిన్నపిల్లలాగా బెల్లులతో ఆడుకోకుంటే వెళ్ళి చదువుకోకూడదు. ఏం చదువుకోమంటావు నాన్న? అన్ని బ్యాంక్ పుస్తకాలేగా. ఈ కుక్కతో పడలేకుండా ఉన్నారు బాబు. ఎందుకమ్మా దాన్ని కొడతావు? మిక్కి, మిక్కి, ఈసారి ఇంట్లోకి రాని, దాని సంగతి చెప్తాను. మిక్కి, మిక్కి, ఏయ్ మిక్కి, ఆగో. ఏ మిక్కి, ఏ మిక్కి, మిక్కి, అవుతావా లేదా? తన్ను తింటావు మిక్కి, మిక్కి, మిక్కి. దొంగ ఇక్కడ దాక్కున్నావా? ఉండు
మాటంటే వినకుండా పోతున్నావు మిక్కీ తన్నులు తింటావు తెలుసా ఓ వండర్ఫుల్ వీణ సితార్ తాంబూర వయలిన్ మృదంగం ఇదేదో జంత్ర వాయిద్య సమ్మేళనలా ఉందే సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇవన్నీ నీవేనా అండి అయితే మీకు సంగీతం కూడా తెలుసు అన్నమాట అరే పియానో కూడా ఉంది అమ్మో ఎన్ని పుస్తకాలు ఏమండి అవన్నీ మీవేనా అండి అరే ఇంత పెద్ద లైబ్రరీ ఉందో నాకు తెలియదే శాస్త్రం భాగవతం రామాయణం సంగీత రత్నాకరం గీత గోవిందం భజన కీర్తనలు భక్త విజయం ఏమిటండి ఇవన్నీ ఏమండి మీ దగ్గర డిటెక్టివ్ నవల్స్ లేవండి నవల్లండి గుండెల్లో కత్తి సంచిలో శవం నెరజాణ మరణం పీపాలో పిల్లి చావు తప్పదు చేతులు పైకెత్తు కదిలితే కాల్ చేస్తాను మీ లైబ్రరీలో ఈ నావల్స్ లేవాండి డిటెక్టివ్స్ లేని లైబ్రరీ ఏ లైబ్రరీ అండి ఆ పోనీ మీ దగ్గర చందమా ఉందా చందమామ చందమామ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఆకాశంలో ఉంటుంది ఆ చందమామ కాదండి చందమామ పత్రికండి ఆ మాత్రం తెలియదా అండి మీకు మరండి కిందటి నెల చందమామలోనండి ఒక మంచి కథ పడదండి ఒక రాజుగారికి ఒక అందమైన కూతురుంది ఆమెను ఒక తోటవాడు ప్రేమిస్తాడు ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుందండి ఒకరోజు తోటలో ఆడుకుంటుంటే మాంత్రికుడు వచ్చి అమాంతంగా ఎత్తుకుపోతాడు ఎవరిని రాజకుమార్తెనండి ఎత్తుకుపోయి చిలకం చేసి గూట్లో పెట్టేస్తాడండి తర్వాత రాజుగారు తన కుమార్తెను తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి ఆమెని పెళ్లి చేస్తానని చాటింపేస్తాడు ఆ తర్వాత వచ్చే సంచికిలో నేస్తారండి అరే ప్రభావత్తక ఏమండి వీటిలోనే భలే భలే సినిమా బొమ్మలు ఉంటాయండి చదివి మళ్ళీస్తాను అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఈ కాగితాలు ఒకసారి చూసి సంతకాలు చేయండి ఈ చందమామ కూడా కలిపి బిలువు రాయండి అలాగే పగలే
పగలే వెన్నెలా జగమేము ఎలా పడావు వసంతి అరే చందమామ పరిశోధన డిటెక్టివ్ మిస్టరీ చందమామ భూతనగరం ఓ ఈ పుస్తకాలన్నీ నాకేనా అండి ఏమండి మీరు ఎంత మంచివారండి తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎతట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుతురాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడియంచు పైట జారా పసిడియంచు పైట జారా పయనించే మేఘ బాల అరుణ కాంతి శోక గాని పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో అమ్మా చిన్నబాబు గారితో షికార్కి వెళ్ళానమ్మా అమ్మా వారి తోట ఎంత బాగుందనుకున్నా నీ ప్రవర్తన నాకేం నచ్చలేదమ్మాయి ఈడొచ్చిన పిల్లవి పరాయి మగాడితో నా కలిసి తిరుగుతుంటే లోకం ఏమనుకుంటుంది పలకరిస్తే గానీ పలికేవాడు కాదు ఎప్పుడు ఒక మూల కూర్చుని ఏవో కలలు కనేవాడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మధుబాబు గారిలో అన్నయ్యను చూస్తున్నానమ్మా వాసంతి నేను మద్రాస్ పోతున్నాను ఓస్ ఇంతేనా నాకంతా తెలుసండి రంగయ్య చెప్పాడు దూకకుండా ఇంట్లో కూర్చొని వంట చేస్తారా అది కాదండి ఆ చదువుకోవాలనే ఉంది కానీ మిమ్మల్ని అందర్ని విడిచి వెళ్ళడం బాధగా ఉంది బాలే వారండి మీరు భూమండలం వదిలి చంద్రమండలానికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారే మద్రాస్ వెళ్తే సెలవుల్లో తిరిగి రారు చూడండి మీరు వచ్చే వరకు ఈ ఇల్లు ఇక్కడి మనుషులు ఎక్కడికి పోరు ఇక్కడే ఉంటారు మీరు శ్రద్ధగా చదువుకొని క్షేమంగా తిరిగి రండి హలో మిస్టర్ మధు మధు మిస్టర్ మధు ప్లీజ్ టు మీట్ యు నా పేరు నిత్యానందం కుమారి మణిపురి కుమారి కూచిపూడి మహిళా మండలి సహాయార్థం మ్యూజియం థియేటర్ నాకు కళాకారులకేసి తరించండి చూడండి ఓన్లీ 50 రూపీస్ డోనర్స్ టికెట్ తప్పకుండా రావాలి ఓ పర్స్ మీకు అసలు ఎందుకు మై గాడ్ నో చేంజ్ పర్వాలేదు నేను వెళ్ళి చిల్లర పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ కమాన్ టాటా హలో శ్రీరామ్ ఏరా కాలేజీలో నీ దర్శనం ఎక్కడమైంది కాలేజీదే ఉంది బ్రదర్ నీలాంటి వాళ్ళు చదివితే చాలదు అయినా నాకు తీరుబడి ఎక్కడ కళాసేవతో సరిపోతూ ఉంటే సరే గాని రూమ్మేట్ ఎవరు కొత్తగా వచ్చాడులే ఏ మంచి కళా పోషకుడులా ఉన్నాడు పనికి వస్తాడు నీ కన్ను పడింది
పోరా బ్రదర్ నువ్వు ఒకడివే. ఒరే నాయన గడ్డి మనవు దగ్గర కుక్కలాగా నువ్వు తినవు ఒకళ్ళని తిన్నవు. అందుకే కదా దేశం ఇలా ఘోరిస్తుంది. వస్తా టాటా. మధు వాడి దగ్గర టికెట్ కొన్నావా? నేను కొనలేదు శ్రీరామ్, అతనే టికెట్ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. అనుకున్నంత పని అయింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్, వాడు టీ లోఫర్. కాలేజ్ టైం అయింది, గెట్ రెడీ క్విక్ క్విక్. రే రాజా. రే రాజా. ఏరా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు? ఇవాళ మా స్కూల్కి సెలవు నాన్నా. అదేమిట్రా, మొన్ననే కదా సెలవు ఇచ్చారు, నా ఈ రోజు మళ్ళీ సెలవా? మొన్న లెక్కల మాస్టర్ పోతే ఒకరోజు సెలవు ఇచ్చారు, ఈసారి హెడ్ మాస్టర్ చచ్చిపోయాడు అందుకని మూడు రోజులు సెలవు. ఏమిటి, మీ హెడ్ మాస్టర్ వెంకటరావు చచ్చిపోయాడా? ఓ మహారాజులేగా. శివశివ శివశివ, మొన్న సాయంత్రమే కదరా బజార్ లో చూశాను. చావడానికి ఎంతసేపు కావాలి నాన్నా? మంచంలో పడి నెలల పర్యంతం తీసుకు చావడం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది నాన్న. సుష్టుగా భోజనం చేయడం, తాపిగా తాంబూలం వేసుకోవడం, దర్జగా తపీమని చావడం. నమస్తే అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రే ఎలారా, ఎరా ఇవాళ ఉదయం పాలు పంపించలేదే. ఈవేళ మా గేట్ అన్నిందండి. అయితే ఇంకా జొన్ను పంపించు. ఈవేళ మా గేట్ అన్నిందండి. ఓహో మీ గేదె తన్నిందా, ఏం దొరుకున్నారు బాబా? గోవిందయ్య. ఎవరు గోవిందయ్య? అదేమిటయ్యా అట్లా చూస్తావు? నన్ను గుర్తుపెట్టలే? నేను హెడ్ మాస్టర్ వెంకటరావుని. మీరు చచ్చిపోయారటగా? పోదామనే బయలుదేరాను, తీరా స్టేషన్ దాకా పోతే రైలు తప్పిపోయింది. సరే రేపెడదాలని ఇలా వచ్చాను. ఎవరు మిమ్మల్ని కదండి? ఒరే రాజా. చిరునవ్వులరే రాణి, వేలు విడిచిన మీన మామలు వీరే శ్రీవారు. మేడం నకిలీ దొరసాని, ఒడలే 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 చిడే చిడే. కొమ్ములు తిరిగిన వాడవ, పై కొమ్మలెక్కు మనగాడవా. లో దిగమంటావా, ప్రేమ పురాణం వద్దంటావా. దిగు దిగుమంటూ ఎగదోస్తారు, తోడెవ్వరు దిగరు మేడం. సార్ ఉన్నాలేవైని తోడు, ఇక వదలను లేవైని జోడు. హిందూ స్త్రీ భువి తల క్రిందైన, ఒక్కని లవ్ చేయు ఒకసారే లవ్ చేయు. నమ్మవచ్చునా నీ తీరు, మారిపోదుగా నీ జోరు.
స్త్రీ బుద్ధి ప్రళయాంతకాయని చెప్పిరి మనవారు అని చెప్పిరి మగవారు మీ తక్కరి మగవారు ఎవరు దొంగ దొరకడమ్మా ఎవరు తోడుతున్నావు అబ్బే ఎవరు లేదు నాన్న ఒక్కరితోనే ఆడుకుంటున్నాను ఒక్కదాని ఇలా తోటలమ్మ తిరగకూడదని చెప్పలే ఇలా తోటలమ్మ తిరుగుతుంది నీకు పెళ్ళి అవుతుంది ఇంటికి పద ఈ పెళ్లి చేస్తాను పదమ్మా పద తల్లి బుర్ర పొక్కడిందే ఎవరు రాయించుకుంటే చెట్టు మీద పక్షులుంటాయి నాన్న చెట్టు మీద పక్షులా సరే తుపాకి తెచ్చి కాల్చి పారేస్తాను పక్షులు వెళ్ళి ఇంటి పద నాన్న కాసేపు ఆడుకొని వస్తాను నాన్న ఒరి గాడివా నువ్వు అట్లా గాడి గాడి నాన్న కుక్క ఎవడరా కుక్క కూలే కొట్టి ఆర్పులం పెడుతున్నారా నువ్వేదో చదువులతో దీని డిగ్రీలు సంపాదించి పెద్ద కట్నాలు తీసుకొస్తావని నేను మీ అమ్మ ఆశ పెట్టుకుంటే ఇది ఎట్లా నువ్వు చెప్పని నన్నేం చేయమంటావు నాన్న స్కూల్ వాడి ప్యాస్ కానీ ఉందే చిక్కులేదు 3 సంవత్సరాలు సిస్టర్ వేసి కూర్చున్నావు స్కూల్ ఫైనల్ లో మరి నాయన బాబు నా మాట వింటరా స్కూల్ ఫైనల్ ప్యాస్ అయితే 10,000 రా బిఏ ప్యాస్ అయితే 25,000 రా ఎంబీబీఎస్ లో సీట్ వస్తే 50,000 రా ప్యాస్ అయితే 1,00,000 రూపాయలు రా ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు రావరే నాయన చింతేనా బోడి కట్నాల కోసం చదవడం పాత పద్ధతి నాన్న నేను అంతకంటే మరో కొత్త పద్ధతి కనిపెట్టాను ఏముంది ప్రేమోపాసం చేసి మంచి లక్షాధికారి ఏకైక పుత్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నమేం కర్మ ఆస్తి అంతా మందే మాటలు నేర్చావు అదైనా ఏడు అదిగో ఆ ఏడుపు ఏడుస్తుంటే కుక్క అంటబడింది నేనేం చేతులు కట్టు కూర్చోలేదు పారిపోయి వచ్చేసాను ఇదిగో ఈ ఊళ్ళో మిలిటరీ కాంట్రాక్టర్ మిస్టర్ రావు సాహెబ్ మిస్టర్ జులు తెలుసా ఎవరు గోవిందరాజులు వాళ్ళ ఇంట్లో బంగారు ఇటుకులు ఉన్నాయిరా 4 బీరువాలు నిండా 100 రూపాయల కట్టలు ఉన్నాయిరా అవును అతనికి ఒకటే కూతురు అనుకుంటాను అమ్మాయినే నేను ప్రేమించేశాను నాన్న ఆ అమ్మాయి కూడా నేనంటే పడి తస్తుంది నాన్న ఇంకే గ్రంథం ప్రారంభించరా ఒరే పెళ్లి దాకా తీసుకొని రారా ఆయన ఒప్పుకోవడం లేదు ఆయనతో సరిపోయే హోదా స్టేటస్ కావాలట మరో హోదాకేం తక్కువ మన తాత ముత్తాతలతో జమీందారులు మనం సన్నాసులమేగా అదేం మాటరా మా పెదనాయన మూలపాటి జమీందారు రేపు చస్తే తమ్ముడు కొడుకు నా కాక ఇంకెవరికి వస్తుందో ఆస్తి ఆ ముసలాయన సావద్దు తావకేం చేస్తాడు అందుకేగా ఆ ఊటి చలికోడల మీద పోయింది సరే అయితే ఆస్తి సంగతి నువ్వు తేల్చేయి పెళ్లి సంగతి మరో క్షణంలో నేను తేల్చి పారేస్తాను ఓ ఇవాళే ఆ ముసలాన్ని వెళ్ళి చూసి వస్తాను రైట్ సావుకి ఎంత దగ్గరలో ఉన్నాడో కనుక్కొని వస్తాను వెళ్ళరా నాన్న నాన్న వెళ్ళరా నాన్న నువ్వు నమ్ము నమ్మకపో నిన్ను ఎలగిరి కొండలకు తీసుకుపోయారనడం తోటి ఇంకేముంది అంతా అయిపోయింది అనుకుని గుండెట్ట 6 మంది పెదనాయన గోవిందయ్య గారు ఏమిటండి ఈ అమ్మగలపు మాటలు నా బాధ నీకేం తెలుస్తుందయ్యా రక్త సంబంధం తమ్ముడు కొడుకుని రక్తం పంచుకొని పుట్టావయ్యా రామకృష్ణయ్య పుట్టావు రక్తం పంచుకొని అందుకే నా రక్తం త్రాగుతున్నావు ఉన్నన్నాళ్ళు నీ తండ్రి ఇప్పుడు నీవు పిత్రార్జితం అంతా నాశనం చేశావు ఎప్పుడైనా ఇవ్వని 1 లక్షకు పైగా నేనిచ్చా అది నాశనం చేశావు నీ ముఖం చూస్తేనే పాపం బాబుగారు బాబుగారు మీరు ఆవేశపడకండి తిట్టనివ్వండి తిట్టు పెద్ద నాన్న నువ్వు తిడతా ఉంటే సచ్చి ఏ లోకారు ఉన్నాడో మా నాయన జ్ఞాపకానికి వస్తున్నాడు గోవిందయ్య గారు మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి పదండి పదండి సరే నేను ఇంటికి వెళ్ళొస్తాను ఇగో ఈలోగా ఏదైనా అటో ఇటో అయితే నాకు ఒక టెలిగ్రామ్ మాత్రం కొట్టు తలకొరువి పెట్టవలసింది వేరే కదట్టయ్యా శివ శివ సరే ఆ రోజు వస్తే నువ్వు నేను ఏం చేస్తావు చెప్పు ఇగో రామకృష్ణయ్య ఈలోగా ఈ ముసలోడు ఏదైనా కాగితాలు గీతాలు రాస్తాడేమో ఒక కంట కనిపెట్టుండు రేపు ఎస్టేట్ నా చేతికి వచ్చిన మేనేజర్ నువ్వే కదట్టయ్యా వెలుగులు తిరిగి చేయవి అయ్యా మిమ్మల్ని బాబుగారు రమ్మంటున్నారు బాబు నీచుడు వెళ్ళాడా వాడు వెళ్ళా విష పురుగు నేను పోయిన తరువాత గోవిందయ్యను మధు చుట్టుపక్కలకు కూడా చారనీయకండి
మీకు ఆ విచారమే అక్కర్లేదు బాబు నా బుందిలో ఊపిరి ఉండగా చిన్నబాబు మీద ఏగన కూడా వాలలేదు సిద్ధేశ్వరికి నా ప్రణయమూర్తికి నా ఆరాధ్య దేవతకు అబ్బా ప్రేమలేఖలు రాస్తున్నావా తమ్ముడు సీరా సీరా ఇచ్చేసిరా ప్లీజ్ ఏ నేను చూడకూడదా పరాయవాణి కాదులేవో అబ్బే నీకంటే నాకు ఆత్మీయులు ఎవరు సీరా అయితే చెప్పు మరి ఎవరా అదృష్టవంతురాలు అదృష్టం ఆమెది కాదు నాది మసక చీకట్లలో మరుగుపడిన నా జీవితారామంలో కోటి చంద్రుల వెన్నెల్లు కురిపించింది నేను ఒక విచిత్ర వ్యక్తిని నాకెంతో ఐశ్వర్యం ఉంది అనుభవించడానికి కావలసిన అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ అనుభవించలేరు అంతులేని ఆనందం కావాలి ఉంటుంది కానీ అది ఎక్కడ ఉంటుందో ఎలా వస్తుందో తెలియదు కోరికల్ని చంపుకోను లేక సాధించుకోను చేతకాక నాలో నేనే బాధపడుతుంటాను పోనీ ఎవరితోనైనా చెబుదామంటే నవ్వుతారేమోనని భయం ఇలాంటి కోరికలు బాధలు నాకేనో అందరికీ ఉంటాయో తెలియదు కోరికలు లేనివాడెవడు తమ్ముడు ఏవో కోరికలు ప్రతి మనిషికి ఉంటూనే ఉంటాయి నీకు కూడా నచ్చిరా నువ్వు ఎవరినైనా ప్రేమించావా ప్రేమ ప్రేమించడానికి నాకు తీరుబడి ఎక్కడిది బ్రదర్ నీకు తెలియదేముంది నేను చాలా పేదవాణ్ణి మొన్న నీ సహాయమే లేకపోతే ఎగ్జామ్స్ ఫీ కూడా కట్టగలిగి ఉండేవాడిని కాదు అయితే పేదవాళ్ళకు ప్రేమ కర్లేదా అక్కర్లేకే రేపు నేను ఎంబీబీఎస్ పాస్ అవగానే అమెరికా వెళ్ళి డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకోవడానికి కావలసిన ధన సహాయం చేయగలిగిన మామగారు ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే ఆయన్ని ప్రేమించేస్తాను శ్రీరామ్ నీ స్నేహితుడు మధువునంత వరకు డబ్బు గురించి నీకేదిగులు అక్కర్లేదు నీ చదువు కోసం ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అయితే నిన్నే ప్రేమిస్తాను నన్న నీకు ఇవ్వడానికి నా దగ్గర ఆడపిల్లలు లేరే పోన్లే అన్ని విధాలా నీకు నచ్చిన పిల్లవరం ఉంటే చెప్పు అమెరికా నుంచి రాగానే వెంటనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంత టైం లేకపోతే పెళ్లి చేసుకుని తీరిగ్గా ప్రేమిస్తాను పిల్లలు నువ్వు చూడక్కర్లేదా నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదు బ్రదర్ సీరా మధు నీకంటే నా క్షేమం కోరేవాళ్ళు ఎవరున్నారు చెప్పు ప్రేమ కానుక అద్భుతంగా ఉందనుకో బ్రదర్ ఎంతైనా కళాకారుడు కదూ ఇది చూసి ఆ అమ్మాయి ఆనందంతో మూర్చపోవాలనుకో ఏమో నాకు భయంగా ఉంది బ్రదర్ ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు ఏ అది నాకు అర్థం కావడం లేదు ఇంతేనా స్త్రీ హృదయం మీద పెద్ద అథారిటీలాగా మాట్లాడతావు టెలిగ్రామ్ సార్ మధు నీకే ఏజెంట్ గారు ఎక్కడికైనా ఊరికి వెళ్ళారా లేదు బాబు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు 2 నెలలైంది ఏ ఊరు వెళ్ళారు ఏమో బాబు ఒకరోజు అర్ధరాత్రి పూట తాళం చెవి మనకు రావాల్సిన అద్దెపైకం బంట్రోత్ ద్వారా మా ఇంటికి పంపించారు తెల్లవారు చూస్తే ఇల్లు తాళం వేసింది తరువాత విచారిస్తే వారు పనిచేస్తున్న బ్యాంకు దివాలా తీసిందని ఆ బాకీలేవో కొన్ని ఏజెంట్ గారి నెత్తి మీద పడ్డాయని
అవమానం భరించలేక రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసింది. తరువాత ఎంతమందిని విచారించినా వారి జాడ కూడా తెలియలేదు. బాబు, తాతయ్య గారి ఉత్తరక్రియలకు ఏర్పాట్లు చేయిస్తా. అలా పోయాడు పెద్ద నాయన, పోయాడు. పోతు పోతు. ఒరే గోవిందయ్యా, మధు నోట్లో నాలుగు లేనివాడు, వాడిని ఎలా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నా అన్న. అంటే నేనన్నాను, పెద్ద నాయన ఈ చిన్న విషయం నాతో చెప్పాలా? మీరు హాయిగా కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటాను. ఏనుగు ఎంత మనిషి, పోయాడు.
వాసంతి కాదు బాబు సీతమ్మ మన రామకృష్ణయ్య రమ్మాయి మరి మన వంట వాడేమయ్యాడు వారం రోజులు సెలవు కావాలంటే తమరే మంజూరు చేశారు బాబు అయితే వెంటనే పిలిపించు ఇచ్చేద్దాం పాపం ఏమికెందుకు శ్రమ బాబు మన బ్యాంక్ ఏజెంట్ గారు ఖాళీ చేసిపోయిన గదులు ఊడుస్తుంటే బీరువాలో ఇది దొరికిందండి మిస్టర్ మధుబాబు అకస్మాత్తుగా మేము ఈ ఊరు విడిచి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళేటప్పుడు మీ వద్ద సెలవు తీసుకునే భాగ్యం లేకపోయింది అది నా దురదృష్టం ఈ కొద్ది రోజులు మీ పరిచయం మీరిచ్చిన చనువు చూపిన ఆదరణ మధుర స్మృతిగా జన్మ జన్మాలకు దాచుకుంటాను మీ సోదరి వాసంతి లేదమ్మా ఎక్కడా కనపడలేదు ఈ గాలి వాన గుడిగైనా లేకుండా వెళ్ళారు నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి వారం పది రోజుల్లో నయమవుతుంది మందు కంటే కూడా రోగి లేచి తిరిగేదాకా ప్రక్కనే ఉండి ఒకరు పరిచర్య చేయడం చాలా అవసరం వాసంతి వాసంతి అంత పగటి కల అంత మోసం బాబుగారు బాబుగారు అబ్బబ్బా ఏమిటిదంట తీసేస్తే జ్వరం ఎలా తగ్గుతుందండి ఏమిటండి అఘాయిత్యం మంచం మీద నుండి లేవద్దని చెప్పాలా డాక్టర్ గారు
దాహం వేసింది. నేను ఇక్కడే ఉన్నానుగా. పిలిస్తే పలకను. సీత, ఎన్నాళ్ళు నీకు జాగరణ? నిద్రాహారాలతో నిమిత్తం లేకుండా దేవుడు నీకేమైనా వరమిచ్చాడా? మీరు అసలు నిద్రపోయినట్లేదే. రాంది, ఏం చేయను? డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు కదండి మీకు నిద్ర చాలా అవసరమని. చెప్పారు. పోనీ, ఏదైనా సంగీతమైనా వింటే నిద్ర వస్తుందేమో. రేడియో పెడతావా సీత? రెండు గంటలు దాటింది, ఈవేళప్పుడు రేడియో కూడా నిద్రపోతూ ఉంటుంది. అవును, అన్నీ నిద్రపోతాయి. నా జాతక ప్రభావమే అంత. నీ కోరిందేది నాకు అందుబాటులో ఉండదు. పోని, ఆ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అయినా తెచ్చివ్వు, చదువుకుంటూ కూర్చుంటాను. ఏమిటండి మీరు మరీను? కళ్ళు మూసుకుని పడుకోండి, నిద్ర దానంతట అదే వస్తుంది. పగలే వెన్నెలా జగమే ఓయెలా, కదలే ఊహలకే కన్నులుంటే. సీత, బాబు, మగవాళ్ళ మనసులో మంటను రగిల్చి కాల్చడమే ఆడవాళ్ళకి ఆనందం కాబోలు. క్షమించండి బాబు గారు, ఈ పాఠం మీకు కొంత మనశ్శాంతి కలిగిస్తుందనుకున్నాను. మనశ్శాంతి ఎక్కడుంది శాంతి? రగిలి దహించుకుపోయే హృదయానికి ఎలా వస్తుంది శాంతి? నేరుతునో లేదో ప్రభు, నీ పాటలు పాడా, ఇది చల్లని వేళైనా, ఇది చల్లని వేళైనా.
ఆతిథ్యంతో ఆకలి తీరదు పలహారం తీసుకోండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే ఉన్న గాన సరస్వతిని గుర్తించలేకపోయాను ఎగతాళి చేయడానికి నేనే దొరికానా మీకు ఎగతాళి కాదు సీత హార్లిక్స్ చల్లారిపోతుంది పలహారం పుచ్చుకోండి సీత ఇసుక ఎడారిని సైతం నవనందనవనంగా మార్చగల మధుర సంగీతం ఎక్కడ నేర్చుకున్నావు మా అమ్మ దగ్గర ఆమె ఎంతో భక్తురాలు నిత్య పూజలో మయమరచి భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఎంత అదృష్టవంతురాలి సీత అమ్మ రూపే ఎరుగని అభాగ్యుణ్ణి నేను నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నేనెవరి వాణ్ణి కాదు ఎన్నాళ్ళు బ్రతకాలు ఎందుకు బ్రతకాలు ఎవరి కోసం బ్రతకాలి క్షమించండి బ్రతకడం వరకే మనంతో ఎందుకు ఎన్నాళ్ళు అనే సమస్య మనది కాదు మా అమ్మ చెప్తూ ఉండేది ఈ అనంత సృష్టికి మూలాధారం పరమేశ్వరుని మధుర ప్రేమ జగమంతా నిండి సర్వము తానే అయిన ఆ జగదీశ్వరుని కరుణా కటాక్షమే మానవ జన్మ సాఫల్యం అన్ని బాధలకు అందరి దుఃఖాలకు ఆ విశ్వప్రేమే దివ్యోపశమనం సీత అంత మహిమగల ప్రేమ అంతులేని బాధకు కూడా కారణమవుతుంది ఎందుకు అది ప్రేమ లోపం కాదు ఆ ప్రేమను నీడలాగ వెంటాడే స్వార్థం కావచ్చు బాబు మంచు పడుతుంది ఈ శాలువు కప్పుకోమన్నారు ఎవరన్నారు సీతమ్మ బాబుగారిని వారం రోజుల వరకు బయటికి వెళ్ళొద్దని డాక్టర్ గారు చెప్పారు
వచ్చి వెళ్తున్నారే? ఏం లేదు బాబు, తమ సంగీతానికి అంతరాయం కలిగించాను, తర్వాత ఎప్పుడైనా వచ్చి కలుసుకుంటాను. ఏదో సందేహిస్తున్నట్టున్నారు, చెప్పండి. మరేం లేదు బాబు, సొంత విషయం ఒకటి తమతో మనవి చేసుకుందామని వచ్చాను. చెప్పండి, వింటాను. ఆడపిల్లల్ని కన్నా తండ్రులందరికీ ఉంటున్న సమస్య సీత పెళ్లి విషయం బాబు. చెప్పండి. తల్లి లేని పిల్ల, దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే నాకు బరువు తగ్గుతుంది, మనస్సుకు కొంత శాంతి లభిస్తుంది. తమకు తెలియందే ఉంది బాబు, పూర్వపు రోజులు కావు. మంచి సంబంధం కావాలంటే వేలతో కూడిన పని. ఎలాగైనా ఈ సంవత్సరమే వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను. మా దూరపు బంధువుల్లోనే ఒక సంబంధం ఉంది, ప్రయత్నించే ముందు డబ్బు సర్దుబాటు చేసుకోవాలి. ఈ విషయంగా తమ సహాయం కోరాలని. బాబు, అదేమిటి బాబు రక్తం? ఈ గాయం ఏమిటి బాబు? తీగ తగింది, పర్వాలేదు. బాబు, డాక్టర్ గారికి కబుర్ చేస్తాను. డాక్టర్? దీనికి డాక్టర్లు ఏం చేస్తారు? ఏమిటి ఆ ఆలోచన? సీతను ప్రేమిస్తున్నావుగా, ఆమెను పెళ్లాడతానని రామకృష్ణయ్య గారితో నిర్భయంగా చెప్పు. ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు, కానీ సీత సంగతి ఏ? ఆమె కూడా సంతోషిస్తుంది. ఆమె మట్టుకు నిన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తుందని ఏమిటి నిదర్శనం? ఆమె చర్యలే. పెళ్లిగాని పిల్ల పరపురుషునికి అంత సన్నిహితంగా సపర్యలు చేస్తే అది ప్రేమగాక మరేమిటి? ఆపదలో ఉన్నావని సేవాధర్మంగా సపర్యలు చేస్తే దాన్ని ప్రేమగా వ్యాఖ్యానించుకుని ఆత్మవంచన చేసుకుంటావా? అభిమానం గల ఆడపిల్ల నిన్ను ప్రేమిస్తున్నానని సూటిగా ఎలా చెబుతుంది? ఆ చర్యల వలనే నీవు గ్రహించాలి. అవును, ఇది వరకు గ్రహించావుగా. వాసంతి ఇంతకన్నా సన్నిహితంగా సంచరించింది, ప్రేమగా వ్యాఖ్యానించుకుని ఫలితం అనుభవించావు. మళ్ళీ ఆపరబాటే చేసి అల్లరిపాలు కాబో. బాబు, చిన్నబాబు, రామకృష్ణయ్య గారు ఇదిగో ఇనపెట్టి తెరిచి మీకు అవసరం ఉన్నంత పైకం తీసుకోండి. సీతకు అన్ని విధాల అనువైన సంబంధం చూడండి. సీత సుఖపడ్డమే మనకు కావాల్సింది. ఈ వివాహం మన బంగాళాలోనే జరిపిస్తాం, మా హోదాకు తగ్గట్టు వైభవంగా జరిపిస్తాం. ఇదంతా నీ పూజాఫలం తల్లి, ఎంత అదృష్టవంతురాలు అమ్మా నీవు. ఏమిటి నాన్న, మీలో ఎప్పుడు ఇంత ఆనందం చూడలేదు. ఆడపిల్లల కన్నా తండ్రికి కూతురు పెళ్లి కంటే మించిన ఆనందం వేరే ఏముంటుందమ్మా? ఈ విషయమే చిన్నబాబు గారితో సంప్రదించాను. మహానుభావుడు, నీ పెళ్లి సంగతి చెప్పగానే ఆయన ఏమన్నారో తెలుసా? తాళం చెవులు నాకిస్తూ ఇనపెట్టి తెరిచి నీకు కావలసినంత డబ్బు తీసుకో అన్నారు.
నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమన్నారమ్మా. ఆయనకు కావాల్సింది నువ్వు సుఖపడడమే అన్నారు. ఆయనలో దైవాంశ చూడగలిగా. ఇంకా ఏమన్నారో తెలుసామ్మా చిన్నబాబు గారు? పిచ్చి తల్లి, ఈ కాలపు ఆడపిల్లలకు పెళ్లి మాట ఎత్తితే సరి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తుంది. తన జమీందారీ హోదాకు తగినట్టు తన ఇంట్లోనే వైభవంగా నీ పెళ్లి జరిపిస్తా అన్నారు. ఎందుకమ్మా అంత సిగ్గు? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? కాచిన పాలు పొంగి బూడిద పాలే నీ నాన్న. శుభం తల్లి, నీకు రాబోయే అదృష్టానికి ఇది సూచన. నాన్న, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? అదేమిటమ్మా? నేను వెళ్ళిపోతే ఈ వయసులో మిమ్మల్ని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? పిచ్చి తల్లి, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటికి వెళ్ళవలసిందేగా. ప్రతి తండ్రికి ఇది తప్పని బాధ, తీయని బాధ. నాన్న, ఊరుకో అమ్మా, ఊరుకో. నీ కంట తడి నేను చూడలేనమ్మా. నా కోసం నువ్వేం బాధపడకు. నా సుఖం మీ అమ్మతోనే పోయింది. ఇక నీ పెళ్లి ఒక్కటి నా జీవితంలో మిగిలిన ఆనందం. ఆ అదృష్టం చూచి ఆనందించడానికి మీ అమ్మ లేకుండా పోయినమ్మ. నీ పాడు బాకి ఇసిరి పారేస్తావులేవాయా? ఏం పారిపోతావు అనుకున్నావా? ఓ అబ్బా, నువ్వు అక్కడవే కాదు లేవాయా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటి ఏమిటి ఏమిటి? ఆహా, అప్పిచ్చిన వాడికి నీకింత కోపం అయితే నువ్వేం బాగుపడి చేస్తావయ్యా స్వామి? రే, అట్లా అనకరా, చూస్తూనే ఉన్నావు కదరా నా వ్యవస్థ. రే, ఆ పెళ్లి విషయం తేల్చరా, పెళ్లి అయిన తర్వాత ఆస్తి కోసం దావా వేస్తాం. ఆ పని మీదే పెడుతున్నాను. రాత్రిలోగా తాడో పేడో తేల్చకపోతే నీ కొడుకును కాననుకో, వస్తాను. టాటా. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. ఇదేదో బ్రహ్మం గారి వేదాంత తత్వంలా ఉందమ్మా. అవునా? చేపకు ఎర్రకు సంవాదం. ఒక జానపద కవి వేదాంత సారాన్ని కురిపించాడు. అవునవును, కురిపించాడు కురిపించాడు, మహానుభావుడు. ఇక ఆడబిడ్డలకు జరిపించవలసిన లాంఛనాల విషయంలో బాగా ఘనంగా జరిపించాలని మీకు మేము చెప్పకండి. ఇంతకు అబ్బాయి రాలేదు, మీరేమో అమ్మాయిని చూడలేదు. అనవసరం, ఏమి చూస్తావు అమ్మాయిని? అందచందాలు ఉంటే కొడుకు తింటామా? అసలు విషయాలు మనము మనము తేల్చుకుంటే అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి పెళ్ళయ్యాక వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడే వస్తాను.
ఇల్లు చల్తా అసలు చెప్పలేదు టౌన్ లో అబ్బాయికో మంచి బంగ్లా ఒకటి కట్టమని చెప్పండి తిరిగి వస్తారుగా అయినా మన లిస్టింగ్ పూర్తిగా ఉంది సీత ఏ ఎందుకలా పారిపోతావు నీతో మాట్లాడాలనే వచ్చాను ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక కంటికే కనిపించవేమో నిన్నటి సంబంధం విషయమై మీ నాన్నగారు నీతో చెప్పే ఉంటారు చెప్పారు నేనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను విన్నాను వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వలేక కాదు కావాలంటే అంతకు 10 రెట్లు ఇవ్వగలం మరి ఎందుకు పొమ్మన్నారు వాళ్ళు డబ్బులు పెళ్ళాడడానికి వచ్చారు వట్టి నీచులు ఆ సంబంధం ఒప్పుకుంటే నువ్వు సుఖపడతావని నాకు ఏ మాత్రం నమ్మకం లేదు ఇప్పుడు నేను సుఖంగా లేనని మీతో ఎవరైనా చెప్పారా ఆ మాట ఇంకొకరు చెప్పాలా ఆడపడుచు ఆనందము సుఖము ఆదర్శప్రాయుడైన భర్త లభించినప్పుడేగా ఇన్ని తెలుసుకున్న మీరు నా మనసు తెలుసుకోవాలన్న అవసరం మీరు గుర్తించలేకపోయారు పోనీ నీ హృదయం ఇదివరకే ఎవరికైనా అర్పించి ఉంటే ఆ సంగతి నాతో చెప్పవచ్చుగా చెప్తే ఏం చేస్తారు ఏమిటా ప్రశ్న నువ్వు కోరిన వరుడు ఎక్కడున్నా సరే వెతికి కోరినంత ధనం ఇచ్చి పెళ్లి చేస్తాను జమీందారులు శ్రీమంతులు మీరు డబ్బుతో ఏదైనా కొనగలరు సీత నన్ను ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది మీరు నన్ను అర్థం చేసుకున్నారు కనుక నా మిమ్మల్ని నేను అర్థం చేసుకోవడానికి అయినా మీకేం అవసరాలండి మీరెవరు నేనెవరిని సీత నేను మీకేం అపకారం చేశాను చెప్పండి నన్ను ఎవరికి ఒకరికి ముడిపెట్టి నా పేడ వెరగడ చేసుకోవాలనే తాపత్రయం మీకెందుకు సీత ఎంతటి పేదవాళ్ళమైనా మాకు ఆశలు కోరికలు ఇష్టా ఇష్టాలు ఉంటాయనే సంగతి మర్చిపోకండి అసలు నా పెళ్లి విషయంలో మీరు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇది నా సొంత విషయం సీత నీ పెళ్లి విషయంలో తాపత్రయపడుతున్నది నేను కాదు మీ నాన్న నీకు పెళ్ళైనా కాకపోయినా నాకు ఒరిగేది లేదు తరిగేది లేదు అభిమానంతో సహాయపడాలనే సదుద్దేశాన్ని శంకించి నన్ను అవమానిస్తున్నావు అవును సరిగ్గా చెప్పావు నువ్వెవరు నేనెవరిది ఇది నీ సొంత విషయం నువ్వే గంగలో దూకితే నాకే అసలు ఈ విషయంలో తలదొచ్చడం నాదే బుద్ధి తక్కువ బాబు బాబు అది బాబు తీసుకోండి ఇంకా కావాలంటే అడగండి ఇస్తాను మీ అమ్మాయి పెళ్లి విషయంగా నన్ను వేధించకండి ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారం మీ అమ్మాయి ఇష్ట ప్రకారం జరిపించుకోండి ఈ వ్యవహారంలో తలదొచ్చడం నాదే బుద్ధి తగ్గు బాబు ఇక మీరేం చెప్పనక్కర్లేదు రంగయ్య నేను పట్నం పోతున్నాను పెట్టే బెడ్డింగ్ కు సర్ది ప్రయాణానికి అంతా సిద్ధం చెయ్యి ఆయనకంత కోపం రావడం నేను ఎన్నడూ చూడలేదు తెలిసి నేను ఏ అపరాధం చేయలేదు ఈ డబ్బు తీసుకొచ్చి నా ముఖాన్ని పారేసి మీ అమ్మాయి పెళ్లి మీ ఇష్ట ప్రకారం మీ అమ్మాయి ఇష్ట ప్రకారం జరిపించుకోండి నన్ను వ్యవహారాలకు దించి వేధించకండి అంటూ గుండెలు చీల్చేయటంత నిష్ఠూరంగా మాట్లాడారు నా వల్ల ఏ నేరం జరిగిందో ఆ సర్వేశ్వరుడికే తెలియాలి ఇదంతా నా దురదృష్టం నాన్న కళ్యాణమస్తు రాణి స్వామివారి పాద పూజకు పూజా సామగ్రి సిద్ధం చేయి అలాగే నాన్న స్వామి మీరు నిజంగా కుక్కే అనుకుని ఎన్నో అపచారాలు చేశాను స్వామి ఒకనాడు మీ చేత ఎంగిలి కూడు తినిపించాను స్వామి మీరు నా చెప్పు కొరికితే ఆ చెప్పుతోనే మిమ్మల్ని ఎడాపిడా ఎడాపిడా చావచెదు కొట్టాను స్వామి అదంతా కర్మఫలం నాయన అవును స్వామి చెప్పు కొరుకుటం మా జాతి లక్షణము చెప్పుతో కొట్టుట మీ జాతి లక్షణము చూడమ్మా నేను ఇప్పుడే స్నానం చేస్తాను తొందరలేదు తీరుబడిగా దయచేయండి మంగళ స్నానములు ఆచరించి ఇష్టదేవతా ప్రార్థన ముగించి రండి Thank you.
అదేమిటి స్వామి అప్పుడు అవతారం మార్చేశారు నా వల్ల పొరపాటు ఏమైనా ఆలస్యమైతే చూపు కూడా అందదు నాన్న నాన్న చిక్కాడు చిక్కాడు నువ్వేం భయపడకు పొద్దు నాన్న కొట్టొద్దు నాన్న నాన్న చంపేస్తా నిన్ను నువ్వు గంధుడురా కాదు కుక్క కుక్కని మామయ్య అవును ఇది కొద్దిపడికి నీ మొహం చూసుకున్నావు అర్థంలో నీకు లవ్ కావాలా లవ్ రే ఆ కరు కాలిందా పసరాన్ని కట్టేసినట్టు కట్టేశారు చూడండి సార్ మా వాడిని ఏం చేస్తున్నారు నడుస్తండి నన్ను సార్ అరెస్టాడు మా ఇంట్లో దొరి దొంగతనంగా మా అమ్మాయి ఎత్తిపోతున్నాడు అతను అరెస్టేయండి కట్టిపడి సమయం అంతా అబద్ధం సార్ వాళ్ళ అమ్మాయి నన్ను ప్రేమించింది లవ్ లెటర్స్ కూడా రాసింది కావాలంటే వాళ్ళ అమ్మాయిని అడగండి శుద్ధ అబద్ధం చిన్నపిల్ల దానికింత సార్ సరే మీ అమ్మాయి అయితే ఏమమ్మా భయపడకు నిజం చెప్పు నీవు అతన్ని ప్రేమించావా నీవు అతనికి ప్రేమలేఖలు కూడా రాసావా సరే ఏమయ్యా ఇప్పుడు ఏమంటారు ఏముంది ఆవేశంలో తొందరపడ్డాను క్షమించండి మాలో మేము సర్దుకుంటాం మీరేమంటారు గోవిందయ్య గారు పోనీలేండి ఏదో తొందరపడ్డానంటున్నాడుగా అదే జరిగిపోయింది అయితే మేము వెళ్ళొస్తాం సార్ మీరు చాలా శ్రమించాను క్షమించాలి నమస్కారం అండి బావ గారు ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నట్టేనా ఏం ఒప్పుకోవడం ఏ లోకం నా అంతస్తుకు తగిన సంబంధం తెద్దాం అనుకున్నాను అంతస్తుకే మేము జమీందారులో అండి జమీందారులా ఏ ఊరికి మూలపాడు ఇస్తాడు మాకు రావాల్సిందేగా కాకపోతే ఒక దావా తగిలిస్తే చాలు పైకం లేక ఆగిపోయింది బావగారు మీరు కాస్త పైకం సర్దుబాటు చేశారంటే ఏ రేపు ఆ జమీందారు అంతా నీ కూతురు నీ ఏలు దగ్గర అనుభవించేది కానీ ఒక షరతు ఏమిటది ఈ దావా గెలిచేదాకా మాత్రం పెళ్లి కొప్పుకో ఓ దానికే దావా తగిలించడం కేసు గెలవడం రేపే ప్లేడర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇప్పించేద్దాం అలాగే ఉంది ఈ ఆస్తి పెదబాబు గారికి దత్తత వల్ల వచ్చింది దత్తత పత్రాలు పంపించండి రేపే ఆన్సర్ పడేస్తాను అలాగే వకాల్తా మీద మధుబాబు గారు సంతకం చేయించి పంపించండి చిన్నబాబు గారు ఊళ్ళో లేరు రెండు నెలలకు పైగా అయింది ఎక్కడున్నారో ఏమో జాబు జవాబు కూడా లేదు ఇది
బ్రహ్మానందంగా ఉంది నృత్యం. ఇదిగో స్వీకరించండి. అయ్యయ్యయ్యో, అనుకున్నంత పని చేసావు బ్రదర్. చూడు ఆ కళాహృదయం ఎంత క్షోభించిపోతుందో. కాసు కోసం కళ నమ్ముకునే బదారు నర్తకి కాదు నీలనాగిని. పాప అమ్మాయి మనసు అయ్యగారికి సరిగా అర్థం కాలేదులే. కరెక్ట్. సాంప్రదాయ సిద్ధమైన మన ప్రాచీన కళా సంపదను దేశ దేశాల్లో ఖండ ఖండాల్లో వ్యాపింపజేసి కళాసేవకు అంకితం కావటమే ఈమె జీవితాశయం. అందుకోసమని ఒక కళా కేంద్రాన్ని కూడా స్థాపించాలని సంకల్పించింది. అమ్మాయి కోరిక నెరవేరాలి అంటే మీలాంటి కళాపోషకుల ఆదరాభిమానాలు చాలా అవసరం. నో నో, మీకు ఇంకా భయం ఏమక్కర్లేదు. మీరు స్థాపించబోయే కళా కేంద్రానికి మా మధుబాబు గారు మహారాజ పోషకులు. ఏమంటావు బ్రదర్? అలాగే, నాకు తోచిన సహాయం చేస్తా. ఎంతైనా కళాకారుడు కదూ బ్రదర్. ఈనాటికి నా స్వప్నం ఫలించింది. చిన్నబాబు గారు వచ్చారు. వచ్చారా? బాబు, అంత మొత్తం కరెంట్ అకౌంట్లో లేదండి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ క్యాష్ చేయించండి. 100,000 రూపాయలు నా కరెంట్ అకౌంట్లో వేయించండి. 50,000 రూపాయలు క్యాష్ తెప్పించండి. సిద్ధం. రేపే నా ప్రయాణం నిశ్చయించుకుంటా. రేపే వెళ్తారా బాబు? అవును. తమరొక్కసారి ప్లేడర్ గారిని కలుసుకోవాలి. ఎందుకు? ఎస్టేట్కు వారసుందని గోవిందయ్య గారు నోటీస్ ఇచ్చారు బాబు. ఇస్తే ఆన్సర్ పడేయమనండి. ప్లేడర్ గారు తమతో మాట్లాడాలన్నారు. మీరున్నారుగా, మాట్లాడండి. తాతయ్య గారి దత్తత పత్రాలు కావాలన్నారు. కావాలంటే ఇవ్వండి. అవి ఎక్కడా కనిపించడం లేదు బాబు. ఆ మాటే ప్లేడర్ గారితో చెప్పండి, నాతో చెప్పడం ఎందుకు? నేను మటుకు రేపే వెళ్దాం ఖాయం. ఏమిటిదంతా? ఏం లేదు బాబు, ఎన్నాళ్ళు అయింది గత్తెలుపులు తెరిచి సీతమ్మ గారు వచ్చి గది శుభ్రం చేసి వెళ్ళారు. నన్ను కాస్త సాంబ్రాణి పొగయమంటే వేస్తున్నా. డబ్బుతో ఏదైనా కొనగలరు. మంచు పడుతుంది, ఈ శాలువు కప్పుకోమన్నారు. ఎవరన్నారు? సీతమ్మ గారు. అసలు నా పెళ్లి విషయంలో మీరు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది నా సొంత విషయం. ప్రసాదం బాబు, సీతమ్మ పంపించింది. అక్కర్లేదు, తీసుకెళ్ళి. ఉదయం నుంచి తమరు భోజనమే చేయలేదు, ఈ ప్రసాదమైనా తీసుకోమని చెప్పింది. ఆమె ఆదరణకు చాలా కృతజ్ఞుడని చెప్పి ఆ ప్లేట్ తీసుకెళ్ళి. చెప్పేది నీకే, తీసుకెళ్ళి. వెర్రి బాబు, ఆమె పంపిన ప్రసాదాన్ని పంపించేశావు గాని నీ హృదయంలో నివసించే సీతని ఎక్కడికి పంపిస్తావు?
బాబు ఎవరు వీరంత చిన్న బాబు గారి స్నేహితులే ఉంటారు పాపం ఏదో అపదలు వచ్చినట్టున్నారు మధు బాబు గారిది వెన్నకంటే మెత్తని మనసు ఇప్పటికే మీ కష్టాలు విని ఆయన ఎంతో బాధపడిపోతున్నారు ఏమిటి ఏడుపులు ముందు బయటికి పదండి 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 అంటే సమయ సందర్భం అక్కర్లా ఎవరితో మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవాలి పదండి మీకు వచ్చిన భయం ఏమీ లేదు అంతర్జాతీయ ప్రదర్శనలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అవన్నీ మీరు చూసుకోండి బ్రదర్ నేను అర్జెంటుగా వెళ్ళాలి వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కావాల్సినటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ పాస్పోర్ట్ వగైరా వగైరా ఉన్నాయి చూడు అవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి నేను వచ్చేదాకా వాళ్ళ భారం నీది ఏమంటావు వెళ్ళు మై గాడ్ రక్షించు बन चिन्न लदी गुलाबी वादना बेबी नव्वुलो ने भूल चेंडु रुव्वुना बेबी वलचिरम मन्नदी पस्त पोपम मन्नदी वलचिरम मन्नदी पस्त पोपम मन्नदी बन चिन्न लदी गुलाबी वादना बेबी చిన్నలదీ గులాబీ మహర్నా బీబీ సందే దాటింది ఓ రాజా దాము తిరిగింది ఓ ముసలి పంతులు వచ్చే రారా నీకోసమే వచ్చే నీ దగ్గర మందేమైనా ఉందే ఇది ఆసుపత్రి కదమ్మా నేను అడిగింది ఆ మందు కాదు మందంటే నల్ల మందు నీకు అలవాట్లేదు పెద్దతనం నువ్వు కాస్త తీసుకో పర్సోడు అయిపోతుంది ఇది ఆఫీస్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి పైన ఒక్కదానికి ఏం తోచడం లేదు ఇదిగో పంతులు మాట శంకరయ్య ఈ కుర్చీ తీసుకెళ్ళి ఎండలో వేయించు
క్షమించండి ఎంత అందంగా ఉండండి ఈ గది కన్నుల పండుగ ఆహాహా ఈ కళాక్షేత్రాన్ని చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను నాద బ్రహ్మ త్యాగయ్య ఒక చిన్న కోరిక మన్నిస్తారా చెప్పండి ప్లీజ్ ఒక్క మధుర గీతి తెగిన తీగలపై గీతాలు పలకం తీగ తెగిందా మార్చి మంచి తీగ వేయనా అది సాధ్యం ప్రయత్నిస్తాను పునస్కారాలతో వన్నికెక్కిన ఈ ఇంటి గౌరవం మంట కలిసిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా ఏం చేయను తల్లి చిన్నబాబు గారు మేడ దిగి కింద కాలు పెట్టడమే మర్చిపోయా ఆయనతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కలగటం లేదు డబ్బేమో రోజు రోజుకు మంచి నెల ప్రాయంగా ఖర్చు అయిపోతుంది ఇంకొక వైపున గోవిందే దావా నెత్తి మీద గుచ్చిపడ్డది ఇక చిన్నబాబు గారు నా భగవంతుడే రక్షించాలమ్మా Thank you.
చూశావుగా ఇందులో నీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకో బాగుంది నాకు ఏ జ్యువెల్స్ బాగుంటాయో మీ కళ్ళకి తెలియాలి మిస్టర్ వీటన్నిటికీ బిల్ వేసి పంపించు థాంక్యూ సో మచ్ అదేం ఖర్చు అదేం ఖర్చు తలుచుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి 80,000 పెట్టి కారు కొన్నాడు ఆ ఉంచుకున్న దాన్ని పక్కన వేసుకుని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు మరి చేసుకున్న పని ఎట్లా ఊరుకుందయ్యా ఊరుకోవయ్యా నీ చేస్తాం కానీ వాడికి పెళ్లి లేదు పెడాకు లేదు వకీల్ గారు లక్షలకు లక్షలు ఇలా ఆరతి కర్పూరం లాగా తగలేస్తూ ఉంటే ఆస్తి ఎవరు నిలబడుతుంది ఆ తర్వాత కేసు గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే అంతేగా ఓడిపోయినాడు కోర్టులు ఇడుస్తాడు గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఈశ్వరం అని ఇడుస్తాడు అంతే తేడా అట్లాగే ఉంది మరి ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్ వెంటనే కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్కి అర్జీ పడేద్దాం కోర్టులో విచారణ తెవలే వరకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మధుబాబు ఖర్చు చేయకూడదని అంతవరకు యావదాస్తి కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిసీవర్ని అపాయింట్ చేయాలని అప్లికేషన్ పడేద్దాం ఆస్తి పాస్తులు ఇల్లు వాకిలి అంతా కూడా కోర్టు స్వాధీనం కాబోతున్నాయి మీ దగ్గర ఏమైనా నగలుంటే అవి జమీందారీలోవే అని చెప్పేసి కోర్టుపరం అయినా కావచ్చు అవి నా చేతికి ఇస్తే తీసుకెళ్లి బ్యాంకులో సేఫ్ వాల్ట్లో వేసేస్తాను చూడండి మీరు మాత్రం సాధ్యమైనంత త్వరలో ఈ పూర్వీకుల తాలూకు జవహారీ నగానట్రా అదంతా స్వాధీనం చేసుకోండి దాంతో మనం వచ్చిన పని అయిపోతుంది విన్నావా అమ్మా అబ్బాయి చెప్పే సలహా అదెంతో పని వారం తిరిగేలోగా కాజేస్తాను అబ్బో చేప పిల్లకు ఈత నేర్పాలా ఆయన అంతే లేకపోతే నన్ను ఏం చేయమంటారు దత్తత పత్రాలు కనిపించి ఎప్పటికే సతమతం అవుతున్నాం గోవిందయ్య గనక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాడా ఆ తర్వాత మనకు సాక్ష్యం పలికే వారు కూడా పలకరు ఏదో విధంగా నేను చిన్నబాబు గారు నొప్పించి రేపే తీసుకొస్తాను మీరు మాత్రం ఈ గండం తప్పించి కాపాడాలి వయసు పెరిగేకుంది బుద్ధి తరుగుతూ ఉంది పంతులకి ఏయ్ ఆగో ఏయ్ చెప్పేది కాదు నడవడానికి బాబు గారితో నాకు అవసరమైన పని దారి కట్టు వారు చూడాలి వీలేదు మరి ఎరగా వచ్చిందారు నడవ అడ్డు లేస్తావా లేదా ఏమిటి నీ బొగ్గాయి పురుగు నడు బయటికి సిగ్గు అడుగుతున్న మీద చేసుకుంటా ముసల్లయ్య ఎక్కడికి
करता है अड़ मुंदु के वेचावो जाग्रत పుణ్యవతి పేరుతడానికి కూడా మీకు అర్హత లేదు రంగయ్య ఈ చెడ ప్రకులు ఇక్కడి నుంచి తరబి సీత నువ్వెందుకు వచ్చావు ఈ నరకంలోకి నీ నాన్నగారు లేరు మేడ పై నుండి కిందకు తోసేశారు నాన్నగారు ఎవరు వాళ్ళే రామకృష్ణయ్య గారు బాబు నన్ను ఇంకా బాబు అంటున్నారు నన్ను మీరు మన్నించినా దేవుడు మన్నించడు అలా అనుకో బాబు ఇదంతా నా దురదృష్టం గోవిందయ్య గారు పెట్టిన పిటిషన్ ఆమోదించి ఎస్టేట్ తాలూకు స్థిరచరాస్తులన్నీ స్వాధీనం చేసుకోవాల్సిందని కోర్టు ఉత్తర్వు ఇదిగో చూడండి రిసీవర్ గారు త్వరలోనే వస్తారు ఈ లోపల బంగ్లాలో ఉన్న చరాస్తులన్నీ జాబితా తయారు చేయించండి ఇల్లలుకు గానే పండుగ కాదు గోవిందయ్య చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టావు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తా అనుభవిస్తా కనిపిస్తూనే ఉంది లేవయ్యా ఎవరు అనుభవించేది నువ్వు తల్లి తండ్రి లేని కొరత తీర్చారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేరు ఈ ఎస్టేట్ వ్యవహారాలు మీ ఇష్టం వచ్చినట్లు జరిపించండి బ్రతికుంటే మళ్ళీ కలుసుకుంటాను లేకుంటే ఇదే ఆఖరి వెక్కులు నన్ను పరీక్షిస్తున్నారా బాబు లేదు ఈ అదృష్టహీనుని దూరంగా ఉండనివ్వండి మీరైనా సుఖంగా ఉండండి మీకు దూరమై నేను బ్రతకగలనా బాబు మా ఊళ్ళో తాతయ్య గారే కట్టించి ఇచ్చిన ఇల్లు ఉంటుంది అందరం కలిసి అక్కడే ఉందాం వద్దు నన్ను ఇలా పోనివ్వండి ఇంతవరకు నా మూలంగా మీరు పడ్డ బాధలు అవమానాలు చాలు ఈ పేదవాడికి రావదని చిన్నతనంగా ఉండదు రామకృష్ణయ్య గారు మీరు నివసించే పూరిగుడిసె అది నాకు పవిత్ర దేవాలయం మిమ్మల్ని ఇంకేమీ కోరను ముసలివాడి ఈ ఒక్క విన్నపం మన్నించండి బాబు బాబు రంగయ్య మధుబాబు గారు పెట్టే బెట్టింగ్ నాన్నగారు బెండ్లో పెట్టించు పదండి నాన్న
రాణి ప్లీజ్ ముందు మీరే తినాలి ముందు నువ్వు తినాలి అదంత కాదు ముందు మీరే తినాలి వన్ వే తినాలి రే అప్పుడే కండిషన్ మర్చిపోయావు నేను నీకేం చెప్పాను నువ్వేమిటో చెబుతావు మావయ్య కానీ రాణిని చూడంగానే అవన్నీ మర్చిపోతాను ఫూలిష్ గాడిద అందుకే మీ నాన్న నేను అగ్రిమెంట్ చేసుకున్నావు ఏమని ఏమనా పెళ్ళయ్యేదాకా రూల్ నెంబర్ 3 క్లాస్ నెంబర్ 4 ప్రకారం మీ అబ్బాయి మా అమ్మాయికి కనీసం 3 అడుగులైనా దూరంగా ఉండాలి అని అమ్మ బాబాయ్ 3 అడుగులే అవును మావయ్య చాలా కష్టం మావయ్య కొంచెం కన్సెషన్ ఇప్పించు మావయ్య సరే ఒక అడుగు కన్సెషన్ ఇచ్చాను పో అబ్బా చాలదు మావయ్య పెళ్ళయ్యేదాకా నువ్వు దగ్గర రాడని వీళ్ళు తెలుసా అయితే మావయ్య పెళ్ళి ఇప్పుడే చేసి చేసుకో మీ నాన్న కోర్టులో దావా గెలవాలి ఆస్తి నీ పేర పెట్టాలి రేపు ప్రయాణం అయితే ఇవాళే సర్దుతున్నారే ఇన్ని బట్టలు ఎందుకు ఎన్నాళ్ళు ఉంటారేమిటి పట్టణంలో ఏమో కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందో ఎలా ముగుస్తుందో న్యాయానికి ఎన్నడూ అప్పజేయం రాదు మీరు తప్ప గెలుస్తారు నాకు నమ్మకం లేదు సీత తాతయ్య దత్తత పత్రాలు దొరకనే లేదు అవి లేకుండా ఇవన్నీ మీరెందుకు చెప్తారు నే లేను నేనిప్పుడు జమీందారిని కాను సీత నాకంట తడి చూడటమే మీకు ఆనందమా ఎందుకు అలా సోలాల్ లాంటి మాటలతో గుండెలు చిలుస్తారు అది నా దురదృష్టం సీత సదుద్దేశంతో సత్యం పలికినా ఇతరులకు బాధే కలిగిస్తుంది నా అజ్ఞానము అహంకారం కారణం ఏమైనా కావచ్చు నా వల్ల నీకు తీరని అపచారం జరిగింది సీత ఎన్నో అవమానాలు సహించి నీవు చూపిన ఆత్మీయత ఆదరాభిమానాలు జన్మలో మర్చిపోలేను నీ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు నా వద్ద ఏమీ ఏమిటండి ఈ మాటలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సీత ఒక చిన్న కోరిక చెల్లిస్తావా ఆజ్ఞగా సరే సహాయిస్తా నాకు తెలుసు సీత నా మాట నువ్వెన్నడూ కదనవు చివరకు నా వద్ద మిగిలినది నాకు ప్రాణప్రదమైనది ఈ ఆభరణం ఒక్కటి తెలుసు బాబు ఈ అమూల్య కానుక మీ ఆరాధ్య దేవత కోసం తెచ్చారు అవును సీత ఆ ఆరాధ్య దేవతను గుర్తించడంలో ఎన్నో బాధలు పడ్డాను ఇన్నాళ్లకు గుర్తించాను సీత జీవితంలో ఇక నాకొక్కటే ఆదర్శ భారత నారీ లక్షణాలన్నీ మూర్తీభవించిన మగువ కంఠసీమలో దీన్ని అలంకరించాలని సీత నీవు అంగీకరిస్తే స్వామి ఈ జన్మకు ఈ ఒక్క ఘడియ చాలు ఏం జరిగిందమ్మా ఏం జరిగింది పావు రంగయ్య పెద్ద తాజ్మహల్ ఆ వైపు వెళ్ళింది ఎక్కడ పావా పావు గదిలోకి ఎలా వచ్చిందమ్మా ఏమో నాన్న ఆ పెట్టిన సందుకు వెళ్ళింది రంగయ్య చూడు ఒరే బాబాయ్ దొడ్లో లాంతరం కర్ర పట్ల బాబు మీరు కొంచెం చూతలు రండి అమ్మా పాత్ర కదా రంగయ్య అయ్యా జాగ్రత్త రంగయ్య జాగ్రత్త రే ఆ పెట్లు తీ రే నో మంత్ తొందర జరపంట్రా ఏది ఎక్కడ కనపడదే ఏదో గొయ్యిలా ఉందే ఇందులో కలిపోయిందా తవ్వి చూడండి ఇంతలోకి ఎక్కడ పోతుంది
ఆదర్కి ఆదర్కి దేవుడి ఇన పెట్టలా ఉందే ఇన పెట్ట స్వామి ఇది నీ కటాక్షం తండ్రి మధుబాబు ఇవిగో బాబు ఇవిగో దత్తత పత్రాలు అమ్మా నీకు కనిపించింది పావు కాదమ్మా ఈశ్వర లీల యువర్ ఆనర్ దివంగతులైన జమీందారు గారికి ఈ ఎస్టేట్ దత్తత వల్ల సంక్రమించింది ఈ విషయం కోర్టు వారికి నేను దాఖలు చేసిన దత్తత పత్రాలు పూర్తిగా రుజువు చేస్తున్నాయి కాగా తాతగారి విల్లు వల్ల మనుమడైన మధుసూదన్ రావు గారికి ఈ ఎస్టేట్ మీద సర్వ హక్కులు సంక్రమిస్తున్నాయి యువర్ ఆనర్ కోర్టు వారు న్యాయ విచారణ చేసి నా క్లయింట్కు న్యాయం చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్లీడర్ గారు మన కేసు ఏమైంది ఇంకేం కేసయ్యా ఎగిరిపోతాను పోయి వాళ్ళ కాళ్ళ మీద పడండి డామేజెస్ కి దావా వేశారంటే ఎదురుచ్చుకోవాల్సి ఉంటుంది ఏమిటి 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 ఇంత పెద్ద వెయిట్ ఉన్న వకీలని చెప్పి నిన్ను పెట్టుకుంటే కేసు తుస్సుమరిపించావు కదయ్యా స్వామి వెయిట్ కేసులో ఉండాలి కానీ నాలో ఉంటే లాభం ఏంటి ఉన్న వెయిట్ అంతా మీరే తీసుకుంటే ఇంకా కేసులో వెయిట్ ఎక్కడ ఉండదు బాబు బాబు గోవిందయ్య నా పని గోవిందేనా ఇదో గోళ ఈ గోవిందయ్య బొందిలో ప్రాణం ఉండగా ఆ మధుగాడికి ఆ ఆస్తి దక్కనిస్తాను మాట ఈ పని ఎప్పుడో చేయాల్సింది వాడు చచ్చిన తర్వాత ఇంకే ఉందయ్యా ఆస్తికంతా వారసుడు నేనేగా అంటే నీ అల్లుడేగా జాగ్రత్త నా పేరు బయటికి రాకూడదు మాట మజాక నీకు ఆ భయం అక్కర్లేదు అడుగు వస్తున్నాడు చూడు అవతరం వేసుకున్నాడే వాడే సరే గుర్తుంచుకో రాత్రి భోజనానికి దయచేస్తారుగా అలాగే ఏమయ్యా ఏమైంది అంటే ఇది తీయనకి యాక్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తుంది కూని నేరానికి గురైపోతాం జాగ్రత్త పిల్లలు గలవాణ్ణి డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను అయితే చెప్పు ఎవరికి డబ్బు ఇచ్చింది ఆయన పేరు నాకు తెలియదు సార్ మనిషిని చూపిస్తాను హలో ఎస్ ప్రాణాపాయం దాటింది నో 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 ఐఎమ్ సారీ పేషెంట్ని ఇప్పుడు ఎవరు పలకరించడానికైనా వీల్లేదు అదంతా 4-5 రోజుల తర్వాతే నో మెన్షన్ ప్లీజ్ రామకృష్ణయ్య గారు తల మీద బలంగా గాయాలు తగిలాయి ఎందుకైనా ఒక బ్రెయిన్ ఎక్స్పర్ట్ని పిలిపిస్తే మంచిది వెంటనే పిలిపించండి డాక్టర్ గారు ఎంత ఖర్చైనా సరే మీరు వెనుకాడవద్దు విన్నారా మనం అనుకునేదే నిజమైంది ఈ ఘాతుకానికి గోవిందయ్య కారకుడని పోలీసులు రుజువు చేశారు
ఈనేనండి అబద్ధం ఏమిటా అబద్ధం వీడు చెప్పినంత అబద్ధం ఎందరేని ప్రసన్నంగని ప్రవాది వేకని ప్రసత్తు మధ్యలో నీదేమిటి అయ్యా గోలా భయపడకండి బావగారు మీకెందుకు భయం ఆ పిల్ల జమీందారుని తమ్మమ్మని తన ప్రోత్సహించింది నేనా కాదుగా కాదుగా 99 అరెస్ట్ నాన్న రాజా నాన్న మీ నాన్న సంగతి బయటపడిందయ్యా సార్ ఏంటి సార్ సార్ వి బోత్ మ్యారేజ్ సార్ మీరు ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం సార్ మా పెళ్లి అయ్యేదాకా ఎలా సాధిస్తాను సార్ వెరీ సారీ మిస్టర్ అయితే మామయ్య మా పెళ్లి అయ్యేదాకా మీరు ఉండరా ఏం చేయబట్టావు అమ్మా కొడుకుని కొడల్ని దీవిద్దామని నాకు ఎంతో కాలంగా ఉంది దానికే అడ్వాన్స్ గా ఆశీర్వదించండి తర్వాత పెళ్లి నేను ఘనంగా చేస్తాను చిరంజీవులు నమస్కరించండి గంపెడంత మంది పిల్లలతో సుఖంగా ఆశీర్వదిస్తామే నాన్న గంపెడంత మంది పిల్లలతో సుఖంగా హాయిగా కాపురం చేయండి ఆలస్యం అవుతుంది ఒరే రాజా మీ అమ్మ దిగులతో మరీ సన్నబడిపోతుందేమో ఈ గుడ్డ కాస్త కప్పర వాటి మీద బావగారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం వెళ్ళిరండి మంచిది నాన్న ఈ ఏడవకరా ఏం చేస్తావు మీ నాయన కర్మ నిజంగా నా పెళ్లి చేస్తావా మావయ్య తప్పకుండా చేస్తానరా మీ నాన్న చేసిన ఉపకారం నేను మర్చిపోతానా అనవసరంగా దాన్ని ఈ గొడవలు ఇరికించకుండా వెళ్ళిపోడు మహానుభావుడు ఆ పౌరోహితుడు గారు అయ్యా మంచి ముహూర్తం చూసి ఏర్పాటు చేయండి పిల్లలు తొందరపడుతున్నారు అలాగే మధు 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 ఎవరు నన్ను గుర్తుపట్టలేదా మధు ఎవరు మీరు చూడండి మీకు ఈ దెబ్బ ఎలా తగిలింది దెబ్బ ఏమో ఈ ఇల్లు ఎవరిది ఇల్లు ఇది ఇల్లు కాదు హాస్పిటల్ ఆమె ఎవరు నర్స్ నా పేరు తెలియదు పోనీ నీ పేరు నా పేరు నిద్రపడడానికి ఏదైనా మంది అలాగే డాక్టర్ గారు మా బాబు గారిని ఎలాగైనా సరే రక్షించండి భయపడకండి మధు మీకే కాదు నాకు ఆత్మీయుడే నా ప్రాణ స్నేహితుడు మళ్ళీ అతన్ని మామూలు మనిషిని చేయలేకపోతే నా ఈ చదువు ఈ డిగ్రీలు అన్ని నిరర్థకం మరేం భయం లేదు చెల్లి నిన్నెప్పుడూ చూడకపోయినా నువ్వు నాకు బాగా తెలుసునమ్మా కాలేజీలో కలిసి చదువుకునే రోజుల్లో మధు నిన్ను గురించే చెప్తూ ఉండేవాడు ఎప్పుడు నిన్ను గురించే కలడ కంటుండేవాడు మధు ఆ నెక్లెస్ కొన్న రోజు నాకు బాగా జ్ఞాపకం క్షమించండి ఆ భాగ్యశాలి నేను కాదు ఇప్పుడు ఏమిటి చేయటం మధుకి ప్రాణాపాయం ఏమీ లేదు పోయిన పూర్వ స్మృతి మళ్ళీ తీసుకురావాలి అందుకు ఆసుపత్రి మందులు ఎక్కువగా ఉపకరించండి పాత పరిసరాలకు అతన్ని మళ్ళీ మార్చాలి ఆ పరిసరాల్లోనే మళ్ళీ అతనికి పూర్వ స్మృతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడండి
మధున వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అలాగే డాక్టర్ గారు. సారీ. ఈ ఇల్లు చాలా బాగుందండి. డాక్టర్ గారు, ఇది మీ హాస్పిటలా? కాదండి, మీ ఇల్లే. నా ఇల్లా? భలే దాతలుగా ఉన్నారే మీరు, ఇంత పెద్ద ఇల్లే నాకు దానం ఇచ్చేస్తున్నారు. ఇల్లు మీరు ఎప్పుడైనా చూసారా? నేనా? నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈ ఇల్లు చూస్తే నాకెంతో ఆనందంగా ఉందండి. నిలబడి ఉన్నా, దయచేయండి. మీ నాన్నగారా? కాదండి, ఇక్కడ మేనేజర్ రామకృష్ణయ్య గారు. ఐ సీ, ప్లీజ్ టు సీ యూ. ఏమిటండి ఇది ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదండి, ఏదో కుక్క మురుగుడు వినిపించింది. ఎవరో ఒక అమ్మాయి కూడా నవ్వినట్టుంది. బహుశా మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి కుక్కతో ఆడుకుంటుందేమో. కావచ్చు, మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోండి. రామకృష్ణయ్య గారు, బాబుగారు గారు చూపించండి. అలాగే. రంగయ్య. అయ్యా. బాబుగారిని మేడపైకి తీసుకెళ్ళి. దయచండి బాబు. రండి, మీరు కూడా పెడదాం. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. రామకృష్ణయ్య గారు, ఈ ఇంట్లో ఏదైనా కుక్క ఉండేదా? లేదండి, ఈ ఇంట్లో ఎప్పుడూ కుక్కల్ని పెంచి అలవాట్లేదు. మరి అతనికి కుక్క మురుగుడు ఎలా జ్ఞాపకం వచ్చింది? నాన్న, బ్యాంక్ ఏజెంట్ గారి దగ్గర కుక్క ఉండేది. అవును డాక్టర్ గారు. బ్యాంక్ ఏజెంట్? ఎవరైనా? ఈ ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారమ్మాయి ఒక కుక్కను పెంచుతుండేది. మధుబాబు గారిని చూసినప్పుడల్లా ఆ కుక్క మురిగేది. బాబుగారి కంగారు చూసి ఆ అమ్మాయి కూడా పక్కపక్క నవ్వేది. అయితే మధు ఆ అమ్మాయి చాలా స్నేహంగా ఉండేవారన్నమాట. అవును డాక్టర్ గారు. ఇప్పుడు అర్థమైంది. ఇక నేను భయం లేదు రామకృష్ణయ్య గారు, మధు మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. వెంటనే ఆ అమ్మాయిని మాత్రం ఇక్కడికి పిలిపించండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారని పిలిపించగలను డాక్టర్ గారు? ఎక్కడున్నా సరే వెతికి పిలిపించండి. మధు ఆరోగ్యం ఆ అమ్మాయి రాక మీదనే ఆధారపడి ఉంటుంది. తరతరమ్ములుగా దాన ధర్మములకు కల్పతరువుగా విలసిల్లి కళలకెన్నో సలువ పందిళ్ళు వేసి సంస్కారములకు సభ్యతకు దీపమిడిన వంశమ్మునేడు కావగారావ నీవైన దేవదేవా. హలో, ఎస్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్. ఊళ్ళో లేరండి? ఇప్పటికి రావాల్సింది, ఇంకా రాలేదు. నో మెన్షన్ ప్లీజ్. మధుబాబు వసంతి. ఆ అమ్మాయి నేనే. నిజంగానా? నిజంగానా వాసంతి? అవును, ఆ ఇంట్లో అద్దెకున్నది మేమే. బ్యాంక్కి దివాలా తీయడంతో ఎవరికీ చెప్పకుండా మేము బర్మా వెళ్ళిపోయాం. అక్కడే మా నాన్నగారికి ఒక అమెరికన్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీ పని మీద నేను నాన్నగారితో కలిసి అమెరికా రావడం, మీతో అక్కడ పరిచయం కలగడం, మన పెళ్లి కావడం జరిగింది. చూసావా వాసంతి, విధి సంకల్పం ఎంత విచిత్రం. మధుకి నేను జన్మ జన్మాలకి తీర్చలేని రుణం.
నా భార్య తీర్చబోతుంది. ఏమండి ఏమండి లేదండి, నేను ఇంకా ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలండి? ఎన్నాళ్ళు ఏమిటండి, ఈ ఇల్లు మీదేగా. భలేవారండి మీరు, నన్ను మీరు అంతా పిచ్చివాడి కింద తమకట్టేస్తున్నారే, ఈ ఇల్లు నాదెలా అవుతుందండి? ఏమండి విచారంగా ఉన్నారు, మీ ఒంట్లో బాగాలేదా? డాక్టర్ గారు మిమ్మల్ని సరిగ్గా చూడడం లేదా? ఆయన చాలా మంచివారి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇంట్లో అంతా ఏదో ఆపదలో ఉన్నట్టు దిగులుగా కనిపిస్తారు. ఏమండి ఏమైనా ఉంటే చెప్పండి, నేను డాక్టర్ గారు నా ఫ్రెండే వార్త చెప్తాను. నన్ను గుర్తించలేదా మధుబాబు? మధుబాబు పోయిస్తుంది, మధుబాబు ఇక్కడంతా వాడి పేరే స్మరణగా ఉంది. మధుబాబు మధుబాబు వాడి పేరు వింటేనే నాకు మతిపోయేట్టుంది. భలే భలే భలే, ఈ ఇల్లు నాదంటారు, నన్ను మధుబాబు అంటారు, ఈ వైలెన్ నన్ను వాయించమంటారు. చూస్తే మీకంతా తమాషాగా ఉంది. ఏమండోయ్, నేనేం పిచ్చివాడిని కాను, వైలెన్ నేను ఎలా వాయిస్తాను, నాకు చేత కదే. బాబు నా కోసం ఒక్కసారి, నేనంటే ఇష్టం అన్నారు, ఈ వైలెన్ తీసుకోండి, నాకు తెలుసు నా మాట కాదంటు. అయితే నా మాట మీద మీకు బొత్తిగా నమ్మకం లేదన్నమాట? నాకు వైలెన్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదే. నేను చూపిస్తాను, ప్రయత్నించండి. అయితే మీరు ఇంకోసారి నవ్వుకోవాలన్నమాట నా పాండిత్యానికి. సరే వాయిస్తాను.
మరోసారి పాడు అలా తలుపు దగ్గరికి వెళ్ళు కడలే పెలువ కన్నే వాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసు నూపే నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకున్నా అది సాధ్యమా మధు మీట్ మై సిస్టర్ వాసంతి వాసంతి వీరెవరో నీకు తెలుసా నా ముఖ్య స్నేహితుడు డాక్టర్ సీరా అంతేకాదు మధు బాబు ఈయన పెద్ద గజదొంగ నీతో చెప్పకుండానే అమాంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు సీరా కంగ్రాచులేషన్స్ ఈశ్వర సృష్టిలో ఇంతకన్నా చక్కటి దాంపత్యం మరొకటి ఉండదు రండి రామకృష్ణయ్య గారు రండి వీరు పరాయి వారు కాదు నా ఆప్తమిత్రుడు డాక్టర్ సీరా ఈమె దేవుడిచ్చిన మన ఇంటి ఆడపడుచు అంతేకాదు బాబు మన పాలిటి పార్వతీ పరమేశ్వర్ బాబు నిలబడి మాట్లాడుతున్నారే లోపలికి పదండి లోపలికి రండి రండి సీరా రామ్మా సీతా అమ్మా అమ్మా సీతమ్మా సీరా చూసావా నా పూజా ఫలం